టీడీపీ పార్టీ రాష్ట ఉపాధ్యకులు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సీఎం పాలనపై కామెంట్స్ చేశారు. సీఎం జగన్ మద్యంపై మాట తప్పారు, మడమ తిప్పారు. బార్ల లైసెన్సుల విధానం మూడేళ్లు పెంచడమే అందుకు నిదర్శనం. మద్యపాన నిషేధం అమలు చేస్తామని, ఐదేళ్లలో 5-స్టార్ హోటల్స్ లో తప్ప ఎక్కడా మద్యం ఉండదు అని ఎన్నికలకు ముందు ఆడబిడ్డలను నమ్మించి జగన్ ఓట్లు వేయించుకున్నారు. మద్యం ఆదాయాన్ని వనరుగా చూపి 25,000 కోట్ల అప్పుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఎక్కని గడప దిగని గడప లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో ఓవర్సీస్ విద్యా పథకాన్ని జగన్ ప్రభుత్వంలో నీరుగార్చారు అని ఆయన వ్యాఖ్యానించారు. విద్యా పథకం ఉండింది చంద్రబాబు గారి ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ కూడా ఈ మూడేళ్లలో ఇంకా పేమెంట్ చేయాలి. సుమారు నిన్న మొన్న పత్రికల్లో మీడియాలో కూడా వచ్చింది 318 కోట్లు బకాయిలు ఉన్నాయి, సుమారు 3,000 మందికి పైబడే. ఆ బకాయిలు చెల్లించదా, దాని మీద ఇంకా మిత్రపక్షాలు అంటే ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఒక జీవో ఇష్యూ చేశారని కూడా పేపర్లో వచ్చింది. ఎంతసేపటికి కక్ష సాధింపు ద్వారానే గత ప్రభుత్వం మీద పట్టడం తప్ప ఇచ్చిన అధికారాన్ని ఏ విధంగా విద్యార్థులకు ఉపయోగించాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఏ విధంగా ఈ ప్రభుత్వం దోహదపడాలి అనేటువంటిది లేకుండా అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి దాన్ని ఎక్కడ మార్చరు ఈ దేశంలో, ఏ రాష్ట్రంలో. అటువంటిది జగనన్న విద్యా దీవెన పథకంగా మారుస్తున్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా దీవెన పథకాన్ని జగన్